हाई फ्रेंड्स चयबोये वंटक पेर तेन मिठाई चिट्टी पुनगुलु मन चैनल पेर एसएम फूड्स एंड टेरेस गार्डनिंग कावाल्सिन पदार्थालु कप्पु मेनपप्पु की मूडु कप्पुलु बियों वेसी दोसपिनलागा रुब्बुकोवालंडि कोंचेम गट्टिगा उंडाली बैटर अदे उल्लिपायलु चिन्न चिन्नगा नरिकिन उल्लिपायलु पच्चिमिर्चि इदि वच्चि कप्पु पंचदार अर कप्पु वाटर इदि डीप फ्रैकि सरिपडंत नूने ऑरेंज कलर ఈ డిష్ పేరు వచ్చి తేన్ మిఠాయి అండి. దీనికి మొదటగా ఆరెంజ్ కలర్ కొంచెం కలుపుకున్నా. ఈ విధంగా కలర్ వచ్చినట్టుగా కలుపుకోవాలండి. బాగా స్మూత్గా కొంచెం తిక్కగానే ఉండాలి ఈ విధంగా. మరి నీళ్ళగా ఉండకూడదండి. ఈ డిష్ పేరు చిట్టి పొడుగులండి. దీనికి కావాల్సింది ఈ దోశ రుబ్బులో చిన్నగా నరికిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకున్నా. వేసుకొని బాగా కలుపుకోవాలండి. హాఫ్ గ్లాస్ వాటర్ పోస్తాం. ఇది పంచదార కలుగుతూ ఉంటానండి. ఈలోగా మనం ఇటుపక్క ఒక పెనం వేసుకున్నాం. ఆయిల్ వేడి చేసుకున్నాం. పెనం పెట్టుకొని స్టవ్ వెలిగించుకున్నాం. బాగా వేడెక్కాక ఆయిల్ పోసుకున్నాం. పెనం వేడెక్కిందండి. ఇప్పుడు ఆయిల్ పోసుకున్నాం డీప్ ఫ్రైకి. ఇప్పుడు ఈ నూనె బాగా మరగనిద్దామండి. సిరప్ రెడీ అయిపోయిందండి. గులాబ్ జామ్ లాగా వస్తే చాలండి. మీకు ఇష్టం పడితే యాలకులు రెండు చెదగొట్టేసుకోండి. వాసనగా ఉంటుంది. నూనె వేడెక్కిపోయిందండి. బోండా ఈ విధంగా వేసుకోండి. కొంచెం కలర్ వచ్చినంత కొంచెం రెడ్డీస్గా వస్తే తీసి పాకలో వేసుకోండి. చూడండి వీటిని పాకలో వేసుకున్నా. కలర్గా రోస్ట్గా రావాలండి. ఈ విధంగా చూపించిన విధంగా నేను తీసి మళ్ళా జ్యూస్ పాకంలో వేసుకున్నాను. ఇవి చిట్టి పునుగులు కండి. కొంచెం కొత్తిమీర కరేపాకు వేసుకుంటే బాగుంటుంది. ఇష్టపడిన వాళ్ళు వేసుకోండి, లేదంటే లేదు. ఇప్పుడు చిట్టి పునుగులు వేసుకుందామండి. ఇలా రౌండ్గా బాల్స్ లాగా వేసుకోండి. ఈ రుబ్బు వచ్చి ప్రత్యేకంగా తయారు చేసుకొని అవసరం లేదండి. మనం దోశలకి నానబెట్టుకొని రుబ్బుకుంటాం కదా,
వాటిని మిగిలిన వాటిని సాయంత్రం స్నాక్స్ కింద వేసుకోవచ్చండి, బాగుంటాయి. కొబ్బరి చట్నీతో సరి చేసుకుంటే బాగుంటుంది. చూడండి ఇప్పుడు ఎర్రగా వేగండి, ఈ విధంగా వేగితే సరిపోతుంది. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకున్నాం. అంతేనండి, తేనె మిఠాయిలు చిట్టి పునుగులు రెడీ అండి. చిట్టి పునుగులకి కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకోండి.